సెప్టెంబర్ 17 ఏటా ఈ తేదీ వచ్చిందంటే విలీనం విద్రోహం విమోచనం పార్టీలు ఒక్కొక్కటి ఒక్కో పదాన్ని భుజానికి ఎత్తుకుంటాయి ఈ ఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో రాజకీయ కాకరేగింది ఇప్పుడు అన్ని పార్టీలు సెప్టెంబర్ 17 ను తమదైన తరహాలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చేసిన డిమాండ్లకు విలువే లేదని కొట్టిపారేశారు సీఎం కేసీఆర్ కానీ బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో కొత్త పల్లవి పాడుతోంది విషయానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా సాగుతున్నాయి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు ఈ రేపు ఉదయం ఆయన 8 గంటల ప్రాంతంలో ఈ పెరడ్ గ్రౌండ్కి చేరుకుంటారు ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది దాదాపు 74 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో ఎన్టీఆర్ స్టేడియంలో మరొక కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్న పరిస్థితి అంటే సెప్టెంబర్ 17 ఎప్పుడు కూడా వివాదంగానే మారుతూ వస్తుంది ఈసారి కూడా రాజకీయ రంగు పులుముకుంది అన్ని పార్టీలు కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కేంద్రం ఈసారి ఒక అడుగు ముందుకు వేసి బీజేపీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీజేపీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తోంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్వయంగా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒకసారి మనం పరేడ్ గ్రౌండ్లో పరిస్థితులు పరిశీలిద్దాం ఇక్కడ రేపు జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత అమిత్ షా ఏదైతే గౌరవ వందనం స్వీకరిస్తారు తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ప్రసంగం కూడా ఉండబోతుంది అనంతరం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ వేదిక కాబోతుంది ఇప్పటికే 1300 మంది కళాకారులు ఇక్కడికి చేరుకున్నారు అనేక మంది వివిధ జిల్లాల నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మంతో పాటుగా తెలంగాణలోని నలుమూలల నుంచి అనేక మంది చేరుకున్నారు వాళ్ళకన్నీ కూడా ఏర్పాట్లు భారీగా జరుగుతున్న పరిస్థితి ఇంకొక వైపు ఏదైతే విమోచన దినోత్సవాన్ని మాత్రమే నిర్వహించాలని చెప్పి బీజేపీ చెప్తుంది టీఆర్ఎస్ నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి నిజానికి గతంలో టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి కేసీఆర్ పదే పదే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది ఎంఐఎం కూడా ఈరోజు ఒక ర్యాలీని తీసింది అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదైతే జాతీయ జెండా అంటే దాదాపు ఎప్పుడూ లేనిది తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తమ వల్లే జాతీయ జెండాను పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది బీజేపీ నాయకుల మాటగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా పోటాపోటీ కార్యక్రమాలు రాజకీయ రంగు పులుముకోవడం సెప్టెంబర్ 17 చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఒకసారి ఇక్కడ అంటే సర్దార్ పటేల్ వల్లే ఏదైతే హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ ఏదైతే భారతదేశంలో విలీనమైందనేది బీజేపీ చాలా గట్టిగా చెప్తూ వస్తుంది దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుంది ఏదైతే జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ అంగీకారం లేకుండా ఎలా చేస్తాడనేది కూడా కాంగ్రెస్ నాయకుల పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఒక బావిని కూడా ఏర్పాటు చేశారంటే సాయుధ పోరాటంలో భాగంగా అప్పుడు కొంతమంది మహిళలను బావిలో పడేసి చంపేశారు రజాకర్లు అనేది దానికి సింబాలిక్గా ఒక బావిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి రేపు ఈ బావిని అమిత్ షా స్వయంగా పరిశీలించబోతున్నారు అదేవిధంగా ఒక చెట్టుని అంటే 1000 ఊడల మర్రి నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊడల మర్రిని గుర్తు చేసేలాగా కూడా అంటే 1000 మందిని ఉరితీసి చెట్టుకు ఉరితీసిన పరిస్థితి అప్పట్లో జరిగిన పరిస్థితి ఇక్కడ మనం బావిని పరిశీలించవచ్చు అంటే అనేక మందిని అప్పట్లో బావిలో పడేసి చంపేశారనే దానికి గుర్తుగా అంటే ఈ తరం జనరేషన్కు తెలిసేలాగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే పరేడ్ గ్రౌండ్లో జరగబోయే కార్యక్రమానికి సుమారు 8000 మంది విద్యార్థులను కూడా ఆహ్వానించారు ముఖ్యంగా 8వ తరగతి ఆపైన విద్యార్థులు
ఏదైతే వీళ్ళందరికీ కూడా సాయుధ పోరాటం కావచ్చు అప్పుడు జరిగిన చరిత్రలో జరిగిన విషయాలు కావచ్చు ఇవన్నీ పెద్దగా తెలియవు కాబట్టి అవి తెలిసేలాగా కొన్ని ఇక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేయడాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు ఒక చెట్టు అంటే 1000 ఊడల మర్రి నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊడల మర్రికి అప్పటిలో కొంతమందిని 1000 మందిని ఉరి తీశారు రాజాకర్లు అనేది కూడా గతం అంటే చరిత్రలో ఉంది కాబట్టి వాటి సింబాలిక్ కూడా చెట్టుని ఏర్పాటు చేసి దానికి ఉరికి ఉరిక అంటే ఉరికి వేలాడుతున్నట్టు కూడా కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో మొత్తానికి బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం తమ వల్లే జరుగుతుంది ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి అయితే అమిత్ షా రాబోతారు ఈ రాత్రికి అమిత్ షా చేరుకుంటారు రేపు ఉదయం 8:30 నుంచి 10:30 వరకు దాదాపు 2-2.5 గంటల పాటు ఆయన పరేడ్ గ్రౌండ్లో గడపబోతున్నారు ఆయన ప్రసంగం మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది దాదాపు గతంలో 1948లో సర్దార్ పటేల్ హైదరాబాద్ వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేస్తారు తిరిగి మళ్ళీ అమిత్ షా రేపు జెండా ఎగరవైపోతున్నారు రైట్ నరేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్